సింహరాశివారికి అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నా. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పరిపరి విధాలుగా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయినప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్ని విధాలుగా కష్టపడ్డా కానీ సామర్థ్యానికి గుర్తింపు రాదు. ఉద్యోగాల పరంగా ఆటంకాలు, నిరుద్యోగులైన విద్యావంతులకి నిరాశాజనకమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు అభిమానించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందే విధంగా లేవు. భగవంతుడి దయవల్ల కష్టపడి వివాహాది శుభకార్యాలు నిశ్చయం చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. శుభకార్యాల సంబంధించిన విషయాల్లో మగపిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న సంతానానికి ఆ దిగులు తీరే విధంగా మంచిగా మీ పరపతి వల్ల ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఎంతో ప్రేమతో ఇంటికి తెచ్చుకున్న కోడలు ప్రవర్తన బాగాలేకపోవటం, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇప్పుడే ఏ రకమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి విత్తుల వల్ల కొంత లాభం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల పేరు మీద మీరు కొనుగోలు చేసిన ఆస్తులు వాటి విలువ నాలుగింతలుగా పెరుగుతుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను భగవద్ అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. సమాజం బాగుండాలని ప్రార్థిస్తారు. స్నేహితులు బాగుండాలని భావిస్తారు. బంధువులు బాగుండాలని ప్రార్థిస్తారు. బిడ్డల యోగక్షేమ చూడమని ఆ భగవంతునికి విన్నవించుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులు చేసిన మోసం వల్ల నష్టపోవటం జరుగుతుంది. మానసికమైనటువంటి ధైర్యం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ మొక్కబోనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎంతో కొంత సాధించగలుగుతారు. మీరు వదిలేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకు పనికిరానటువంటి ఈ సర్నాసుల్ని నమ్ముకొని మంచి వాళ్ళని దూరం చేసుకుంటారు. అదే కోణంలో మంచి మంచి సంబంధాలు వచ్చినా కానీ సరిగైనటువంటి జ్యోతిష్యులకు చూపించకపోవటం వల్ల ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చూడటం, ఈ అమ్మాయి జాతకం బాగాలేదని చెప్పడం, ఈ అమ్మాయికి వైధవ్యం ఉంది, మూడో పెళ్ళి ఉంది, రెండో పెళ్ళి ఉంది, అత్తగారు పోతుంది, మామగారు పోతాడు, భర్తకి ఇబ్బంది, భర్తకి యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పి మంచి సంబంధాలు జరగబడతారు. పోనీ వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందా జ్యోతిష్ శాస్త్రంలో? ఏమీ లేదు. ఏమీ లేదు నాలెడ్జ్. అక్షరం ముక్క చదువుకోలే. పెద్ద పెద్ద జాతకాలు చెప్పేస్తుంటారు. వాళ్ళేదో చిన్న చిన్న కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసుకోవటం వరకే వాళ్ళ పని. జ్యోతిష్యం నేర్చుకోవడం అంటే ఏంటి? నేను 34 సంవత్సరాలు జ్యోతిష్యం నేర్చుకున్నా మా తాతగారు మునుగు నాగనంగయ్య గారి దగ్గర. ఇప్పటికి అబ్బింది ఆవగిందంత అది ఖచ్చితంగా నేను అంతరత్వ సాక్షిగా ఫీల్ అయ్యి చెప్తున్నా. అబద్ధం చెప్పట్ల. అంత పెద్ద శాస్త్రాన్ని 3 నెలల్లో అవపోసన బట్టి జాతకాలు చెప్పి ఆడపిల్ల జీవితాలు నాశనం చేయటమా? ఇదేనంటే జ్యోతిష్ శాస్త్రం వల్ల ప్రజలకు ఉపయోగం? పిల్లలు పుట్టకపోతే దిగంబర పూజలు చేస్తారా? ఇదే శాస్త్రంలో చెప్పాడు, ఎవడు చెప్పాడు? ఇందువల్ల కదా శాస్త్రం విలువ పోతుంది. కనుక ఆలోచిస్తాడు. వాస్తవాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి వినడానికి, కానీ వాస్తవాలు తెలుసుకొని నిజంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకోండి. లేదు దీనివల్ల నష్టం ఉందంటే తక్షణం వదిలేయండి. ఉపయోగపడినటువంటి, ప్రజలకు ఉపయోగపడినటువంటి ఎంతో గొప్ప శాస్త్రమైనా అది వ్యర్థమే.
ఇది ధర్మశాస్త్రం. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, బాగుంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.